राष्ट्र बीजेपी नायकत्व में मार्पुलु जरुगुतुन्नाया केंद्र मंत्रिवर्ग में मरो नायकुडिकी चोटु दक्कबोतोंदा राष्ट्र कमिटीलो कोत्तवारिकी स्थानं कल्पिस्तारा पनी चेयनी नेतलनु पक्कु पेडतारा प्रजल्लो चरिष्मा लेनी नेतलकु प्राधान्यत उंडदा एन्निकलकु मुंदे मार्पुलु चेर्पुलकु अधिष्ठानं श्रीकारं चुडुतुंदा తెలంగాణ కమలదళంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జాతీయ నాయకులు సీరియస్ గా ఉన్నారా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని అధిష్టానం అంటుంది అందుకు తగినట్లు రాష్ట్ర నాయకులు పని చేయడం లేదని జాతీయ నాయకులు తెలంగాణ నేతలపై సీరియస్ గా ఉన్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరికి వారే యమున తీరేలా నాయకులు వ్యవహరిస్తున్నారు రాష్ట్ర నాయకుల మధ్య సమన్వయం కొరవడిందని ఢిల్లీ నుంచి వచ్చిన నేతలు చాలాసార్లు హెచ్చరించారు అయినా పార్టీలో పరిస్థితులు మారలేదని జాతీయ నాయకులు అంటున్నారు అధిష్టానం కూడా రాష్ట్ర కమిటీని మార్చడం వల్ల ప్రయోజనం కలుగుతుందని భావిస్తుంది బీజేపీలోనే కొంతమంది నాయకులు మసాలా దట్టించి మరీ కమిటీ మార్పులపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు తెలంగాణలో బీజేపీ మరింత స్పీడును పెంచాలని జాతీయ నాయకత్వం భావిస్తుంది కానీ రాష్ట్ర నాయకులు మాత్రం ఢిల్లీ నాయకుల స్పీడును అందుకోలేకపోతున్నారు పార్టీ బలోపేతం చేయడానికి కేంద్ర నాయకులు కొత్త ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది కేంద్ర మంత్రివర్గంలో పార్టీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు అవకాశం కల్పిస్తే తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మరొకరిని నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పాదయాత్రలు బహిరంగ సభలతో పార్టీ లైనప్ కొనసాగుతోంది అధ్యక్షుడిని మార్చితే పార్టీ వ్యవహారాలు దెబ్బతినే అవకాశం ఉంది కొత్తగా ఎవరిని నియమించినా పూర్తి స్థాయిలో పనిచేయడానికి కనీసం 6 నెలల టైం పడుతుంది ఎన్నికల ముందు బీజేపీ హైకమాండ్ అలాంటి ప్రయోగం చేయకపోవచ్చని తెలుస్తోంది ఒకవేళ అలాంటి ప్రయోగం చేస్తే మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డీకే అరుణ లాంటి వారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది బండి సంజయ్ని ఎన్నికల వరకు అధ్యక్షుడిగా కొనసాగిస్తే కేంద్ర వర్గంలోకి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు లేదా రాజ్యసభ సభ్యులు జాతీయ ఓబీసీ చైర్మన్ డాక్టర్ కె లక్ష్మణ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది పార్టీలో పదవులను అనుభవిస్తూ పనిచేయని నాయకులను పక్కన పెట్టాలని అధిష్టానం రాష్ట్ర నేతలకు సూచించింది పదవులు ఉన్న నాయకులు ప్రజల్లోకి వెళ్లకుండా పార్టీ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు పెద్ద నాయకులకు భజన చేస్తూ పార్టీలో షో చేస్తున్న వారిని రాష్ట్ర కమిటీ నుంచి తప్పించి పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి పదవులు ఇవ్వాలని పార్టీ నాయకత్వం యోచిస్తుంది ఇతర పార్టీల నుంచి బీజేపీలో కొత్తగా చేరిన నాయకులకు కూడా పార్టీ పదవులు ఇవ్వాలని హైకమాండ్ రాష్ట్ర నాయకులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది